హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పన్నీర్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా చూసారు కదా, చక్కగా వచ్చిందండి పన్నీర్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి. ఇది జస్ట్ మనం చేయాల్సిందల్లా 5 మినిట్స్ ప్రాసెస్ అంతే. చూసారు కదా చక్కగా మనకి బయట ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది పన్నీర్. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఎలా చేసుకోవాలో. ముందుగా ఒక 1 లీటర్ పాలు తీసుకోండి. తీసుకుని అవి బాయిల్ చేసేసి, అవి బాయిల్ అయ్యాక ఒక నిమ్మ చెక్క తీసిపిండండి ఇందులోకి. నిమ్మ చెక్క పిండంగానే పాలు అనేవి విరిగిపోతాయి కదా. ఒకవేళ మీకు ఒక నిమ్మ చెక్క సరిపోకపోతే రెండోది కూడా యూజ్ చేయండి. పాలు విరిగే వరకు కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. చూసారు కదా విరిగిపోతున్నాయి పాలు. అండ్ వాటర్, పన్నీర్ రెండు కూడా సపరేట్ అయిపోయే వరకు ఉడికించాలండి. ఇలాగే ఒక 2 మినిట్స్ పడుతుంది అంతే. సో ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఒక క్లాత్ తీసుకోండి. తీసుకుని అదంతా కూడా ఈ క్లాత్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేయండి. తీసేసి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి. ఎందుకంటే మనం నిమ్మకాయతో ఇచ్చేసాం కదా, సో ఆ ఫ్లేవర్ అంతా కూడా పోతుంది ఇలా క్లీన్ చేయడం వల్ల. ఒక 2-3 సార్లు ఇలా క్లీన్ చేసేయండి ఆ వాటర్తో. ఇలా క్లీన్ చేశాక మొత్తం పిండేసేయండి వాటర్ని. చాలా జెంటిల్గా హ్యాండిల్ చేయాలండి ఇది, మరీ గట్టిగా పిండకూడదు. సో ఇలా పిండేసి కర్చీఫ్ని ఇలా స్ప్రెడ్ చేసి కొంచెం సేపు ఆ పన్నీర్ని కొంచెం మెదపండి. మనం చపాతీ పిండిని ఎలా అయితే మెదుపుతామో మెత్తగా అవడానికి, ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా మెదుపుతూ ఉండండి. 1 లీటర్ మిల్క్కి ఇంత పన్నీర్ వచ్చిందండి. మనకి బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా, ఇది ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఇలా మెదిపేశాక మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. నేను సేమ్ బయట ఎలా అయితే మనకి దొరుకుతుందో ఆ షేప్లో ఉండాలని చెప్పి ఇలా షేప్ చేశాను, స్క్వేర్ షేప్లో. చక్కగా నీట్గా వచ్చేస్తుందండి. ఆ క్లాత్ని సెట్ చేసుకుని ఇట్లా నీట్గా చేశారంటే, రౌండ్ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం, అది ఎట్లా చేసుకున్నా పర్వాలేదు. సో ఇలా మొత్తం కూడా నీట్గా సెట్ చేసుకుని ఈ క్లాత్ని మడిచేసేయండి మొత్తం. ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసేసి బొరువ ఏమన్నా పెట్టండి దీని మీద. ఈ చిన్న రోల్ ఉంది, సో ఇది పెడుతున్నాను నేను. ఒక 2 అవర్స్ పాటు ఇలా ఉంచేసేయండి. 2 అవర్స్ తర్వాత సో ఓపెన్ చేసి చూస్తున్నాను, పన్నీర్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోతుంది. మనం పన్నీర్ రెసిపీస్కి అన్నిటికీ కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ పన్నీర్. చూసారు కదా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పన్నీర్ని. అండ్ పీసెస్ కూడా చక్కగా కట్ అయ్యాయి. మీరు పన్నీర్కి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుందండి మామూలు మిల్క్ కంటే. సో మన పన్నీర్ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.